ఉపాత సమస్త దురద హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది, అలాగే 11 ప్రసాదాలు కూడా ఒక్క గంటలోనే చేసేసుకున్నాను. అండ్ నేను ఇది మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట చేసుకోవటం. ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైట్ అనమాట. సో అమ్మవారిని అవంతా సెట్ చేసుకుంటున్నాను. ముందుగా మనం కింద పెద్ద బిందె పెట్టుకుంటాం కదా, అండ్ మిడిల్లోది లేదనమాట, అండ్ లాస్ట్ సైజ్ అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పి మిడిల్లోది ఫిష్ బౌల్ పెట్టాను, అదైతే కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి. చెప్పాను కదా కొంచెం అమ్మవారి ఫేస్ అనేది చిన్నది వచ్చేసిందా కదా, అందువల్ల కొబ్బరికాయ ఏమో కొంచెం బరువుగా అనిపిస్తుంది అమ్మవారి ఫేస్కి. ఫేస్ కంటే కూడా ఈ కొబ్బరికాయ వెనకది కానీ అదే బాగా కనిపిస్తుంది అనమాట. సో అలా చాలాసేపు ట్రై చేశాను, అసలు అవ్వలేదు. ఇంకా చివరికి కొబ్బరికాయ తీసేసి అండ్ కింద వాటర్ పోసి అలా బరుకు పెట్టిన తర్వాత అప్పుడు సెట్ అయిందనమాట. ఇలాగా చేస్తూనే ఉన్నాను. నియర్లీ ఒక 2 అవర్స్ పట్టింది నాకైతే ఇదంతా ప్రాసెస్ అయితే. తర్వాత ఒక శారీ తీసుకున్నాను, చిన్నది కదా అమ్మవారిది అని చెప్పేసి నార్మల్ శారీ తీసుకున్నాను అనమాట, వెయిట్లెస్లో ఉండేది. ముందుగా శారీని అయితే మనం కుచ్చులు ఎలా పోసుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం పెద్ద పెద్దవి పోసుకోవాలన్నమాట. అప్పుడు ముందు అమ్మవారికి కుచ్చుళ్ళు లాగా అండ్ బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాగ మొత్తం అంతా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి, పైన ఒక పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి శారీకి కొంచెం పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు వదిలిపెట్టుకోవాలి తర్వాత, లేకపోతే పెట్టిన తర్వాత అయినా తీసేసుకోవచ్చు. ఇలా హాఫ్కి మడిచేసుకోవాలన్నమాట, అది మనం పెట్టుకునే సైజుని బట్టి అనమాట. నేను కింద పెట్టాను కదా, అండ్ మీరు కొంచెం ఎత్తులో స్టూల్ మీద అలా పెట్టుకొని పెట్టుకున్నారనుకోండి ఫుల్ శారీ అయినా సరిపోతుంది. ఇప్పుడు కలశానికి పైన అది ఉంది కదా, సో దాని మీదుగా మనం శారీని ముందుకు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నేనేం పెద్ద మరీ ఎక్కువగా ఏం కట్టలేదండి, నార్మల్ జస్ట్ ఇలానే పెట్టేశాను అనమాట. హ్యాండ్స్ కానీ లెగ్స్ అవేం పెట్టట్లేదు, అందుకోసం అని చెప్పి సింపుల్గా ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ వడ్రాణం పెట్టాను అనమాట. వడ్రాణంగా నార్మల్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ పెట్టేశాను. కానీ ఇది అడ్జస్ట్ అవ్వలేదు, ఫస్ట్ కొంచెం బరువు ఎక్కువైందని చెప్పాను కదా, అలా చాలాసేపు ఇదైంది. లాస్ట్లో ఇంకా తీసేసి అలా పెట్టిన తర్వాత అప్పటికి సెట్ అయిందనమాట. అండ్ ఇంకా కాసుల పేరు అవి తీసుకున్నాను కదా, అవి కూడా అన్నీ పెట్టేశాను. ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇవన్నీ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను అనమాట, ఇవన్నీ కొంచెం వెయిట్లెస్లో ఉన్నాయే పెట్టాను. మీరు తీసుకుంటే మాత్రం అమ్మవారిని కొంచెం బరువుగా ఉన్నదే తీసుకోండి, అమ్మవారిది అంటే చిన్న ఫేసే ఉండింది ఇదైతే, ఇంకొంచెం పెద్దదైతే ఇంకా బాగుంటుంది అండ్ కొంచెం బరువు కూడా ఆపుతుంది అనమాట. ఇంకా ముక్కుపుడుకు కింద నేను స్టిక్కరే పెట్టేశాను. అండ్ తర్వాత జడకనమాట, జడ కోసం అని చెప్పేసి సవరం ఉంటుంది కదా, దాన్నే కుచ్చులు వేసేసి అవన్నీ కట్టేశాను. తర్వాత దాని పైన కొంచెం మనకి డెకరేటివ్ లాగా అనమాట, ఇలాగా ముత్యాలది ఒకటి ఉంది, సో దాన్ని కూడా పెట్టేశాను. ఇవి కూడా బాగుందన్నమాట, ఇది పెట్టిన తర్వాత లుక్ బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం సైజుని బట్టి జడని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి కొంచెం వెనక్కి పెట్టేశాను అనమాట. మనకి సైడ్ ఐరన్ది కనిపిస్తుంది కదా, అది కూడా కనపడకుండా శారీతో కవర్ చేసేసుకోవచ్చు. అండ్ వీటికి మధ్యలో జడబిల్లలు పెట్టాను, కొంచెం ఖాళీ ఉంది కదా వాటిట్లో అనమాట. ఇంకంతే అండి, శారీని అవంతా అడ్జస్ట్ చేసేసుకొని సైడ్ కనిపించకుండా అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పాపడ్ బిల్ల అవన్నీ కూడా పెట్టేశాను. ఫస్ట్ వాటర్ పోయలేదు అందుకే కొంచెం బరువు లేక జారిపోయింది, తర్వాత వాటర్ పోసి పెట్టిన తర్వాత అసలు కదలలేదు, నీట్గా సెట్ అయిపోయింది. ఇంక ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. ముందుగా పొంగల్ పెట్టేసుకుంటున్నాను, ఆవు పాలతో చేసుకుంటే మంచిదని ముందు ఆవు పాలతోనూ పెట్టుకుంటున్నాను. ఇంకా పొంగల్కి పులిహోరకి దద్దోజనంకి ఒకేసారి బియ్యం కడిగి పెట్టేసుకున్నాను, అన్నీ టైం టు టైమ్ కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట, అందుకే ఫాస్ట్గా అయిపోయినాయి కూడా. ప్రసాదంగా పెట్టే వాటిల్లో ఆనియన్ వేయకూడదు కదా, అందుకోసం అని చెప్పి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మినపగుండ్లు వేసేసుకొని మిక్సీ పట్టుకొని గారెల పిండి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక స్టవ్ ఖాళీ ఉంది కదా, దానికోసం అని చెప్పి శనగలు పెట్టేసుకుంటున్నాను. కూడా పెట్టేసుకున్నాక నెక్స్ట్ పూర్ణాల పిండి రెడీ చేసుకుంటున్నాను, పైన పూత పిండి ఉంటుంది కదా దానికోసం అనమాట. బియ్యం అవన్నీ నానబెట్టి పెట్టేసుకున్నాను ముందే. ఇంకా వాటిని మిక్సీ పట్టేసుకోవాలి, ఇలా గట్టిగా ఉండాలన్నమాట, గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి, లేకపోతే కొంచెం జారిపోతూ అని తోకలు తోకలుగా వస్తాయి అనమాట. ఇంక ఈ పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. కడాయి కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని.
ఇది కాగేలోపు. ఈ పోపు అవి రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. రైస్ కూడా ఉడికిపోయింది. యాక్చువల్గా కొంచెం చల్లారిన అన్నంలో చేసుకోవాలి, కానీ టైం లేదు కదా, అందుకోసం అని చెప్పి ఈ వేడన్నంతోనే చేసేస్తున్నాను అన్నమాట. ముందుగా దద్దోజనంకి కలిపేస్తున్నాను. కొంచెం పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆరినా సరిపోతుంది లేండి. నేను కొంచెం ఆరబెట్టాను అన్నమాట రైస్. తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత పోపు రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. పోపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా దద్దోజనం కూడా రెడీ అయిపోయినట్లే. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసుకుంటే ఏంటంటే అది కొంచెం చిక్కబడకుండా ఉంటుంది, అండ్ మరీ గట్టిగా లేకుండా ఉంటుంది అన్నమాట. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వేడి రైస్ కాబట్టి కొంచెం పీల్చుకుంటుంది అన్నమాట పెరుగుని, అందుకోసమని కొంచెం మిల్క్ పోసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకా పులిహోర కూడా రెడీ చేసుకుంటున్నాను. రైస్ కొంచెం ఆరబెట్టుకున్నాను. ఇంకా దీనిలోనే పోపు కూడా పెట్టేసుకున్నాను. చింతపండు పులుసు అవి వేసేసుకొని ప్రసాదంగా పెట్టేటప్పుడు చింతపండు పులిహోరే పెడతారు కదా. ఇంక ఇదంతా కూడా పులుసు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం రైస్కి పట్టాలి. ఇది వేడిగా ఉంది అండ్ పులుసు కొంచెం వేడిగా ఉందన్నమాట, కాలిపోతుంది. అయినా కానీ తొందరగా అవ్వాలని ఇంక అలా అలా కలిపేసేసాను. కలిపేసి దీన్ని కూడా ఇంక పులిహోర కూడా రెడీ అయిపోయినట్లే. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా కాగిపోయింది అన్నమాట. ఫస్ట్ పూర్ణాలు వేసుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడే కదా పిండి రుబ్బింది, అండ్ కొంచెం పొంగుతాయిలే అని చెప్పేసి కొంచెం వేసుకోండి, ఎక్కువేం వేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్ణాల్లో లోపల పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే అమ్మమ్మ రెడీ చేసి పంపించారు. కొంచెం ఎక్కువే చేశారంట, అందుకని నాకు కూడా పంపించేశారు. ఇంకా నేను అదైతే చేయలేదు. అమ్మవారి దగ్గర 9 పెడితే సరిపోతాయి కదా అని చెప్పేసి ఒక 10 అయినాయి. ఇంకా వాటినే బాల్స్లా చేసేసుకొని వేసుకున్నాను. కెమెరా అయితే ఆన్ చేసి పెట్టాను, కానీ క్లిక్ చేయటం అలా కొన్ని మర్చిపోయాను అన్నమాట. హడావిడిగా ఫాస్ట్గా చేసేయాలి అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అలా మిస్ అయిపోయినాయి. హడావిడిలో వీడియో క్లిక్ చేయటం అలా మర్చిపోతున్నాను అన్నమాట. సో ఇంకా ఇలాగ వేసేసాను. ఎప్పుడైనా హై ఫ్లేమ్లో వేసేసుకోండి, బాగుంటాయి. అండ్ కలర్ కూడా చూసారు కదా, బాగున్నాయి. పూర్ణాలు కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. గారెలు కూడా వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయింది అన్నమాట. ఇది సెకండ్ టైం వేస్తాం కదా అప్పుడు అన్నమాట. ఇంకా నేను కొన్ని మర్చిపోతూ ఉన్నాను అసలు క్లిక్ చేయటం కానీ ఇదంతా. గారెలు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అన్నమాట. నేను కళ్ళుప్పు వేసేసాను, అది కొంచెం ఎక్కువైంది. కానీ ఇంకా అమ్మవారి దగ్గర పెట్టాం కదా, తినేసాము, తినటం అయితే కానీ కొంచెం ఉప్పు ఎక్కువ. పానకం, వడపప్పు, సలిబిండి ఈ మూడు కూడా రెడీ చేశాను అన్నమాట. ఇంకా అవి వీడియోస్ అయితే తీయలేకపోయాను. ముందుగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇక్కడ పూజ చేసుకున్నాను. నాకు ఈ ప్రసాదాలు మొత్తానికి కూడా 1-1.5 అవరే పట్టింది. ఇంకా దేవుడి గుడి దగ్గర కూడా దీపారాధన చేసి అక్కడ కూడా మొత్తం అయిపోయింది అన్నమాట. ఇంకా ఇక్కడ ఏమేమి కావాల్సినవి అన్నీ ఒకేసారి మొత్తం తీసుకొచ్చేసుకొని ఇక్కడే పెట్టేసుకున్నాను ప్రసాదాలతో సహా కూడా. ఇంకా దీపారాధన ఇవి చేస్తున్నాను అన్నమాట. హస్బెండ్ని 9 పోగులతో దారాలు కట్టి దానికి 9 ముళ్ళు వేయాలి కదా, సో అది చేయమన్నాను. అది చేయమంటే మా హస్బెండ్ ఏం చేశారంటే ఒకేసారి చివర ఉంటాయి కదా ముళ్ళు, ముళ్ళన్నీ 9 ఒకే దగ్గర వేసారనమాట. దానికే నేను నవ్వుతున్నాను. అక్కడ నైట్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను, కానీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఈ డెకరేషన్వి వెనక గవ్వలవి కానీ ఇంకా అవి తగిలించడం, అరిటాకులు తీసుకొచ్చి అవి పెట్టడం అవన్నీ మాత్రం ఈయనే చేశారనమాట. ఇంకేమన్నా అవసరమైన ఇస్తూ ఇంక నేను పూజలో కూర్చున్నాన్ని అన్నీ తీసుకొచ్చి ఇవ్వటం అని బాగా హెల్ప్ చేశారు. అమ్మవారి దగ్గర అష్టలక్ష్ములు ఉంటారు కదా, అండ్ లక్ష్మీనారాయణతో పాటు ఉన్నది, ఆ ఫోటో ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఇంకా కలశంకి ఇంకా అవి ఎలా చేసుకోవాలి ఏంటి అవంతా కూడా చూసుకొని పెట్టేశాను అన్నమాట. అండ్ మాకైతే వ్రతం లేదు అండ్ కాసు కూడా లేదన్నమాట, అందుకోసం ఇక్కడ కలశం మీద మామూలు తెల్లదారం తీసుకొని దానికి పసుపు రాసేసి ఇంక ఇలాగ పెట్టేసుకున్నాను. అండ్ కాసు లేని వాళ్ళు ఏంటంటే 1 రూపీ కాయిన్ పెట్టుకోవచ్చు. గంధం బొట్టు పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట, కలశం ముందు పెట్టేసుకొని పూజ చేసుకొని ఆ 1 రూపీ కాయిన్ పూజ అయిపోయిన తర్వాత బీరువాలో పెట్టేసుకోవాలి. మన దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే అది కూడా అమ్మవారి దగ్గర కలశం మీద కానీ అలా వేసేసుకోవచ్చు అన్నమాట. నేను మామూలు చైన్ ఒకటి, బ్రేస్లెట్ ఒకటి అదే పెట్టేశాను. చందన కారణేషు
దేవి కదంబ విపినేసి కదంబమాన శ్రీ విష్ణు పత్ని వరదాయిని సిద్ధ లక్ష్మి స్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ మా ఉపాత సమస్త దురద అక్కడ ఒక వర్డ్ పలకటం నాకు రాలేదు, కొన్ని వర్డ్స్ కష్టం అనిపించినాయి. శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః గుంటూరు గోత్రం రామలింగేశ్వర ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైనా కానీ అర్థమయ్యేలా ఉందన్నమాట. వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది, ఆ బుక్లో మనకి కరెక్ట్గా అంటే ఏం చేయాలి ఏంటి అనేసి మొత్తం ఉంటుందన్నమాట, వరుసగా ఏమేం చేయాలి అని చెప్పేసి. ఇంకా దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః. నమస్కారం, నమస్తే లోకజనని, నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమో నమః. తోర పూజ శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట, కథ కూడా అంతా అయిపోయింది. కరెక్ట్గా హారతిద్దాం అనుకున్నప్పుడు మా కింద అమ్మాయి వచ్చిందనమాట తాంబూలంకి, కరెక్ట్గా హారతి టైంకే వచ్చేసింది. సో ఇంకా హారతి అవంతా ఇచ్చే అయిపోయిందనమాట. ఆ రోజు మన ఇంటికి వచ్చే వాళ్ళందరినీ వరమహాలక్ష్మీదేవిగానే భావిస్తాం కదా, అలాగే హారతి టైంకి వచ్చిందనమాట. హ్యాపీ అనిపించింది, పూజ కూడా బాగా జరిగింది. మేము ఉండే దగ్గర కూడా కొంచెం నార్త్ వాళ్ళు కొంచెం ఉంటారనమాట, ఒక 30% 40% అయినా ఉంటారు నార్త్ వాళ్ళు. తిని కూడా బెంగాలీ అనమాట. నాకేమో హిందీ రాదు, అమ్మకి తెలుగు రాదు. కొట్టమని చెప్పకండి, కొబ్బరికాయ కొట్ట. హిందీ మాట్లాడటం అయితే రాదు కానీ కొంచెం అర్థమవుతుంది. సో హా హా అని చెప్పి అంటూ ఉన్నాను. ఏ
సిర్ మీద ఈ బ్యాక్ డ్రాప్ లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు తీసుకున్నాం అన్నమాట. సో మొత్తం ప్లేనే వచ్చింది ఇలా బనానా లీవ్స్తో. అయితే ఈ మధ్యలో వినాయకుడు ఉన్నది కదా, అది మామూలుగా మెయిన్ డ్రా చేసింది. ఈ గవ్వలు ఇవి ఉన్నాయి కదా, ఇవైతే మహాబలిపురంలో తీసుకున్నాము. ఇవి కూడా పెట్టిన తర్వాత బాగా లుక్ వచ్చినాయి. ఇలా ఒక బ్యాక్ డ్రాప్ తీసుకుంటే మనకి ఏ అకేషన్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం నా అట్లా తద్దికి కూడా నేను కొంచెం లైట్గా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట ఈ బ్యాక్ డ్రాప్తోనే. మార్నింగ్ పూజ చేసేటప్పుడు అయితే అసలు ఫుల్ ఎండ్ వచ్చిందనమాట, అండ్ వర్షం పడేలాగా అనిపించేసరికి బాగా సఫకేటింగ్ అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ వర్షం పడిపోయిందనమాట. అసలు మాకు డైలీ అంతే ఉంటుంది, మార్నింగ్ ఏమో ఫుల్ ఎండ్ అనమాట, ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతుంది, డైలీ ఇలానే జరుగుతుంది. ప్రసాదాలు అయితే పానకం అండ్ ఒక స్వీటు, సలిబిండి, గారెలు, పూర్ణాలు అండ్ పాయసం, పులిహోర, దద్దోజనం అండ్ వడపప్పు, శనగలు. శనగలు కూడా మెయిన్ కదా మనము తాంబూలం ఇవ్వడానికి, అండ్ అలాగే ప్రసాదంగా రెండింటికి పెట్టచ్చు. నార్మల్ డేస్లో అయితే ఫ్రూట్స్ కొనాలన్నా తినాలన్నా ఏముందిలే అని చెప్పేసి అసలు కొనుక్కోబుద్ధి అవదాం. అదే ఇలా పూజకి దేవుడికి పెట్టడానికి అంటే మాత్రం కాస్ట్ ఎంత ఉన్నా కానీ కొంచెం ఆలోచించాం కదా. సో నేను కూడా ఆ కేటగిరీ అనమాట. ఈ సైడ్స్ని గవ్వలు అవి యాడ్ చేసాం కదా, అవి యాడ్ చేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది. అండ్ ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. వర్షం అంతా తగ్గేసరికి 5:30 అయిపోయిందనమాట. అప్పుడు వచ్చారు అమ్మమ్మ తాంబూలానికి. మా ఇద్దరు కష్టాలు ఎలా ఉంటాయంటే వాకింగ్కి వెళ్దాము రేపటి నుంచి అనుకుంటాము, నేను ఊరు వెళ్తున్నా అని చెప్తాను, వచ్చినాక వెళ్దామంటాం, తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్తారు. ఇంకా మా ఇద్దరికి ఇలా తిరగటమే సరిపోతుంది అనమాట. వంటలు చేసినా లేకపోతే వెరైటీస్ ఏమన్నా ట్రై చేసినా కానీ ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాము, కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం ఇద్దరం అయితే. ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఆశీర్వాదం తీసుకున్నాము. కొంతసేపు అలా మాట్లాడుకుని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ కూడా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కొంచెం ఆ ప్రసాదాలు అవన్నీ తీసేసి క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పవర్ కూడా లేదనమాట, కానీ టైం అవుతుందిలే అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా సర్దేసుకొని దీపారాధన చేసుకొని నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ మణిద్వీపం చదువుదాం అనుకున్నాను కానీ కుదరలేదా అందుకోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడు మణిద్వీపం చదివేసి కొంచెం నార్మల్గా ఇంకా అలా పూజ చేసేసుకున్నాను అనమాట. నైవేద్యంగా పాలు పెట్టుకున్నాను. తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట తాంబూలం తీసుకోవడానికి. ఇంకా అక్కడ కూడా తాంబూలం తీసుకొని వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తర్వాత ఈ అక్క వాళ్ళ ఇంటికి వచ్చానమాట. అండ్ అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది, బాగా కలగా అనిపించింది. ఇంకొక వ్రతం కూడా చేస్తారంట అక్క అది కూడా చెప్పారు. నేను తాంబూలం తీసుకోవటం అయిపోయిన తర్వాత వేరే చిన్న పాప వాళ్ళ అమ్మ వచ్చారనమాట. సో చిన్నపిల్లలకి మెయిన్ కదా ఇక్కడైతే, సో తిననమాట, చాలా ఎనర్జెటిక్ ఆద్య పేరైతే. ఈ యొక్క వైభవ లక్ష్మి వ్రతం కూడా చేశారనమాట, దానికి చిన్నపిల్లలు మెయిన్.
చేయి పెట్టాలి కింద మెద్దిగా రాత్రి నీకు మంచిగా చదువుతుంది. నేను పసుపు రాలే రాస్తావు చూడలేదు లోపల ఏమనుకున్నావు ఇంకా బాగా ఈ వ్రతం చేసుకుంటే పక్కా కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కకి నమ్మకం అంట. తన కోరికలు నెరవేరినాయి అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకా ముగ్గులు అనమాట, అప్పటికి మధ్యాహ్నానికి వర్షం పడేసి అసలు ముగ్గులన్నీ పోయినాయి. మా వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.